మగాడు ఏడుస్తున్నాడంటే దానికి బలమైన కారణం ఉండే ఉంటుంది. అది ఒక అమ్మాయినా ఒక అమ్మాయి అయినా. ఈ కారణాలన్నీ చెప్పడం కన్నా చూడడం విన్న చూద్దాం పదండి. రే బావా ఒక్కసారి నా మాట వింటరా. బావు నువ్వు నాకు ఎన్నైనా చెప్పరు, నాకు అమ్మాయి కావాలి కావాలంతే. రే ఎందుకు రే అర్థం చేసుకోలేకపోతున్నావు? అక్కడ ఎవరనుకున్నా నీ వెనకాల ఉన్నది. చిన్నప్పటి నుంచి నేను పెంచిన మీ అమ్మను వదిలిపోతావా? ఫ్రెండ్షిప్ని మమ్మల్ని వదిలేసామనుకుంటే బాధపడచ్చు, కానీ అక్కడ అమ్మ రా ఉండేది. నిన్నే అన్నీ అనుకుని పెంచుకుంటుంది కదరా. రే ఇప్పుడు కొన్ని అర్థం చేసుకోబోతున్నావు. ఆమె తగిన కొడుకువే కాదు, ఆమె కష్టంగా తగిన కొడుకువే కాదు. సారీ రా బావా, నువ్వంటే చేయగలిగాను కానీ అమ్మాయిని ప్రాణం అనుకున్నాను, కానీ ప్రాణానికి మూలమైన అమ్మనే మర్చిపోయాను రా. థ్యాంక్స్ రా బావా అర్థం చేసుకున్నందుకు. ఈ లోకంలో చెడు అమ్మాయిలు ఉన్నారు కానీ చెడు తల్లులు లేరు. బావా ఎలా వచ్చింది మరి మూవీ? ఫిల్మ్కి ఏంటి సూపర్ వచ్చిందిరా. ఇంతకీ తప్పట్లేదు నచ్చుతారా? చెప్పట్లంటే ఏంట్రా? చెప్పేది మనం తీసే షార్ట్ ఫిల్మ్స్ వచ్చే రివ్యూస్ చెప్పట్లు అంటున్నారా? ఒరే సురేష్ నీకు ఏది ఎప్పుడు నీళ్ళు వేసుకుంటారా? ఇటు కూడా వచ్చాక తాను చెప్పాను. బావా నిన్ను ఒకటి అడగాలరా. ఏంట్రా? ఒక అందమైన అమ్మాయిని లవ్ చేద్దాం అనుకుంటున్నాను రా. మరి ఇప్పుడే లవ్ గురించి షార్ట్ ఫిల్మ్ తీసి అప్పుడే లవ్వా? అమ్మాయిని లవ్ చేస్తాను అంటున్నా తప్పలేదు బావా, నేను అంత వద్దని అంటలేదు. ఈ రోజుల్లో అమ్మాయిని ఎలా లవ్ చేయాలంటే అమ్మాయి ఫేస్ చూసి కాదు, అమ్మాయి మనసు చూసి లవ్ చేయాలి. అమ్మాయి మనసు చూసి లవ్ చేస్తే ఏం ప్రాబ్లం ఉండదు. రేపు నీ పేరెంట్స్కి ప్రాబ్లం ఉండదు, నీకు ప్రాబ్లం ఉండదు. అమ్మాయి మనసు మంచిదైతే ఫేస్ కూడా చూడక్కర్లేదు, డైరెక్ట్ లవ్ చేసి ఐ లవ్ యూ అని కూడా నువ్వు చెప్పక్కర్లేదు, ఐ విల్ మ్యారీడ్ యూ అని చెప్పే. అవన్నీ సరే కానీ నువ్వు ఎలాంటి అమ్మాయిని లవ్ చేస్తావు? నా లవ్వా? ఓకే చెప్తా, నీతోటే చెప్పిస్తా. ఇప్పుడు ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? అమ్మా నువ్వు. ఓకే అమ్మకి నేను కాకుండా ఎవరైనా ఉన్నారు? ఎవరు లేరు. ఇప్పుడు నా లైఫ్లోకి వచ్చే అమ్మాయి అమ్మని ఎలా చూసుకోవాలంటో? ఒక అత్తలా కాకుండా ఒక అమ్మలా చూసుకోవాలి బా. అలాంటి అమ్మాయి అంటే చూడు డైరెక్ట్ ఐ విల్ మ్యారీడ్ యూ అంట, ఐ లవ్ యూ అన్ను, ఫేస్ కూడా చూడకుండా ప్రేమించి పెళ్లి చేసుకుంటా. కానీ బా ఈ రోజుల్లో అలాంటి అమ్మాయి దొరకడం చాలా కష్టం బా. అందుకే కదరా అందం చూడకుండా మనసు చూసుకున్నాను. నువ్వు సూపర్ రా బా. బొట్టు పెట్టుకోలేదా? బొట్టు ఎవరు పెట్టారు? ఎవరన్నా పెట్టుంటారా? ఏమండి మీరు నాకు బొట్టు పెట్టారా? నేను ఎందుకు పెడతానండి మీకు బొట్టు? ఇంకెవరు? ఏమండి నాకు బొట్టు పెట్టింది మీరేనా? నాకెందుకు పెట్టారండి బొట్టు? పవిత్రమైన దేవాలయంలో బొట్టు లేకుండా ఉన్నారని పెట్టాను. ఓకే ప్రసాదం తీసుకోండి, మీ మనసు చాలా మంచిదండి. థ్యాంక్ యూ అండి. ఏమండి ఐ విల్ మ్యారీడ్ యూ అండి. ఓయ్ ఏంటి? మా ఫ్రెండ్ మాట చెప్పాడండి, మనిషిని చూసి ప్రేమించడం కన్నా మనసును చూసి ప్రేమించడం విన్న, అందుకే ఐ విల్ మ్యారీడ్ యూ అన్నా. మీకు ఇష్టమేనా? ఇప్పుడు అప్పుడే చెప్పొద్దండి, కొన్ని రోజులు టైం తీసుకుని అప్పుడు చెప్పండి. నా నెంబర్ తీసుకోండి. నెమ్మరండి ఇప్పుడు కాదు ఎప్పుడైనా చెయ్యండి. చెప్పరా షార్ట్ ఫిల్మ్ సూపర్ రా. ఫస్ట్ రివ్యూ నీదేరా? ఇప్పుడే అప్లోడ్ చేశాను షార్ట్. ఫస్ట్ రివ్యూ నాది కాదురా. ఏంటి ఫస్ట్ రివ్యూ నీది కదా, మరెవర్రా? ఒక అమ్మాయిదిరా. అమ్మాయా? మన బ్యాచ్ లో అమ్మాయి ఎవరు ఉన్నారా? ఏమరా చూడు సార్. మీ షార్ట్ ఫిల్మ్ చూశాను, చాలా బాగుంది, ఐ లవ్ దిస్ షార్ట్ ఫిల్మ్. నాకు ఛాన్స్ ఇస్తారా? ఇది నా నెంబర్. హలో, మీరెవరో నాకు తెలియదు, నేను చెప్పేది ఒకసారి వినండి. మీరు కింద నెంబర్ మెన్షన్ చేశారు, మీరు నెంబర్ పెడతారు, అది వేరే వాళ్ళు చూస్తారు, కాల్ చేస్తారు, హింసిస్తారు, ఇవన్నీ అవసరమని చెప్పండి. ఓకే నా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్స్ ఉన్నాయి కదా, నేను యూస్ చేయనండి. యూస్ చేయరా? సారీ సారీ, అవి యూస్ చేయకపోవడం చాలా మంచిది. థ్యాంక్స్ అండి. ఆ చెట్టు ఎక్కరా, ఆ చెట్టు కొండలు బాగున్నాయి. ఆ చెట్టు తినా.
అబ్బా బొండ మెచ్చుకునేస్తాను యాదవ్వ. అయిపోయి నా బొండం గొడ్ల గోపలా చూస్తున్నావు గొడ్లతే తెస్తున్నాడు. ఒరే బీగ తేరా బాబు లోపల ఏ కుట్టేస్తున్నాయి తెలుస్తలేదు. ఆనా కొడుతున్నాయి లోపల కొడతలేదే లోపల మసచ్చేస్తున్నాయి రా యాదవ్వ బోధులో పాడేసి బొండాలు కానీ తీసుకొచ్చి బోధులో ముంచేస్తారా యాదవ్వలారా. అయ్య బాబు ఎంత బాగుందో. ఒరే ఏంటి ఇది ఒరే ఏం చేయండిరా లేకుండా లింగి కట్టుకుంటాడా మరి అక్కడ జవుంది మరి నా చేత లింగి కట్టించు. రే ఒరే 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 మందులో బీర్లు అని కొట్టుకుంటారు కానీ సరైన బొండం తాగండిరా. కొంచెం రా బొండాలు తాగండిరా. థ్యాంక్స్ రా. ఓకే ఉంటాను. ఎందుకు కొన్నిసార్లు కాల్ చేస్తున్నావు? అది కాదు చెప్పానుగా. సరే చెప్పు. నేను నా చిన్నప్పుడే అమ్మా నాన్నలను పోగొట్టుకున్నానండి. అవునా? సారీ. మీ షార్ట్ ఫిల్మ్ చూసినప్పుడు మళ్ళీ మా అమ్మ ప్రేమ గుర్తొచ్చింది నాకు. ఆ అమ్మ ప్రేమను గుర్తు చేసిన మీతో ఒకసారి మాట్లాడాలనిపించి నెంబర్ పెట్టేశాను. మీరేమో కోపం పడుతున్నారు అందుకే భయం వేసింది. అది కాదు ఇప్పుడు ఇప్పుడు ఒక ప్రైవేట్ అకౌంట్ కాదు కదా ఒక పబ్లిక్ అకౌంట్లో నీ నెంబర్ పెట్టుకున్నప్పుడు నీకే ప్రాబ్లం అవుతుంది కానీ నాకు ప్రాబ్లం అవ్వదు కదా. సో దాని గురించి నేను బాధపడ్డాను. వేరే కోపం ఏం లేదు నాకు. నీకు ఎంత ఇంట్రెస్ట్ ఉంటే నీ నెంబర్ పెట్టాలో చేస్తాను. మీతో ఎలా మాట్లాడాలో తెలియక ఇంకా అలా నెంబర్. నీకు అమ్మ అంటే అంత ఇష్టమా? చూపించడానికి ఇప్పుడు తను లేదు కదండి. నాకు వచ్చే అత్తలోనైనా మా అమ్మని చూసుకుంటా చాలా ఇష్టం. అందుకే మీతో ఫ్రెండ్షిప్ చేయాలనిపించి ఇన్నిసార్లు కాల్ చేస్తున్నా. ఓకే నువ్వు చెప్పేదంతా ఏంటంటే నాకు కూడా నీతో ఇప్పటికీ ఒక మంచి ఫ్రెండ్ లాగే ఉండాలనిపిస్తుంది. చాలా థ్యాంక్స్ అండి. సతీష్ మీ అమ్మకాయ కట్టనరా? వస్తున్నాను రా. ఓకే ఓకే నేను అమ్మకాయ కేసింది నేను వెళ్తున్నాను. ఓకే పెద్ద ఓకే పెద్ద ఇది ఎంతైనా పప్పు చారులో ఆకే పెద్ద వేసుకుని తినే ఉండే రుచే వేరమ్మా. ఖాళీగా తిరిగే బదులు పోలీసు పోస్టులు పడతానే పెట్టుకోవచ్చు కదూ. ఎప్పుడు చూడు పోలీస్ 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 అసలు ఏముందా పోలీసులో? పోలీసు అవ్వాలనే కదా మీ నాన్నగారు కోరిక. చాలు పోలీస్ అంటే ఏంటి అసలు నీకు? 10 మందికి ఉపయోగపడతావని 10 మందిని కాపాడతావని. నాకు అవ్వాలని లేదు నేను డైరెక్టర్ అవుతాను. అవునా అన్న? పోలీసు అవరా? పోలీసుగా చూడాలనుకుంటున్నాను రా నిన్ను. నాకు వద్దామా? ఇది ఇప్పుడు నన్ను అన్నం తినమంటా వద్దంటావా? నిన్ను నిన్నేమన్నాను? నువ్వు అలా ఉంటే నేను ఉండలేను. సరే చూద్దాంలే. ఏం చేస్తున్నారు? మిమ్మల్ని కూర్చొని అడగాలి. ఓకే అడుగు టుమారో. ఇప్పుడు కొంచెం రివ్యూస్ వస్తున్నాయి కదా చూస్తున్నా. ఈ అమ్మాయి మనసు మంచిది ఎలా ఉంది? నా కోసం నెంబర్ పెట్టేసిందంటే అంత పబ్లిక్లో ఎవరి గురించి ఆలోచించకుండా గ్రేట్ అసలు. అమ్మనే నన్ను బాగా చూసుకుంటుంది. ఈరోజు ఎలాగైనా తనకు చెప్పేయాలి. చెప్పేస్తాను. హలో క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పమన్నావుగా. ఐ లవ్ యూ ఐ మిస్ యూ టూ ఫ్రెండ్స్ ఉంటాయి. ఏంటి ఐ లవ్ యూ ఐ మిస్ యూ? ఓకే ఓకే చెప్పు చెప్పు. అందులో మిస్ యూ బయటకు వెళ్ళింది ఇంకేముంటది? ఇంకేముంటది? ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. నేను ఐ లవ్ యూ అన్నది ఆన్సర్ చెప్పాను. ఓకే ఓకే నేనే చెప్దాం అనుకుంటా. ఐ విల్ మ్యారీడ్ యూ. ఓకేనా? అవునండి. నిన్న పరిచయం ఈ రోజు ఐ విల్ మ్యారీడ్ యూ అంటాడని నువ్వు అనుకోవచ్చు కానీ నాకెందుకు అమ్మ నీకన్నా బాగా చూసుకునే అమ్మాయి దొరకదనిపిస్తుంది. సో దాని గురించి ఇదంతా చాలా కామెడీగా ఉంది కదా. బహుశా ఇదేనేమో
రాసి పెట్టుంటే ఎక్కడైనా సరే దొరుకుతారన్నట్టు నాకు నువ్వు యూట్యూబ్లో దొరికావు. నాకు ఉండే ప్రపంచం ఇప్పటి వరకు మా అమ్మ అయితే, ఇప్పుడు నువ్వు కూడా కలిసావు. చేపను పట్టుకెళ్దాం అని ఇంటికి. చేప అనకు, చేపే ఆలు. నీ ఫోటో చూడండి, డైరెక్ట్ నిన్నే చూస్తాను, తప్పకుండా వస్తాను నీకోసం. ఓకేనా? ఒక 2 డేస్ ఆగు. ఓకే ఓకే. ఏంటి 2 డేస్లో నీ బర్త్డే? అయితే హ్యాపీ, వస్తా. ఒక 2 డేస్లో నేను నీ దగ్గర ఉంటా, ఓకేనా? నీ ఫోటో చూసి బాగోకపోతే నేను ఐ మిస్ యూ చెప్పచ్చు, ఐ హేట్ యూ చెప్పచ్చు, నాకు అది ఇష్టం ఉండదు. నువ్వు ఎలా ఉన్నా నాకు ఓకే. హలో బావా. ఆ చెప్పరా. నాకు మనసు నమ్మే దొరికేసిందిరా. ఓ కంగ్రాట్స్ రా, నిజంగా లవ్ అంటే ఇదేనేమో రా. పడే వరకు తెలియలే ఇంత ఆనందంగా ఉంటుందని. నిన్ను ప్రేమలో పడేసిన అమ్మాయి ఎవర్రా? ఓకే ఓకే, నువ్వు ఎంజాయ్ చేసుకో, నేను డిస్టర్బ్ చేయను, బాయ్. ఓకే బా, ఎంజాయ్ యువర్ లవ్. నేను వచ్చేసాను, ఎక్కడ రావాలి? ఓకే ఓకే, లొకేషన్ షేర్ చేయి, వచ్చేస్తా. హలో, బయటికి రా. హాయ్ అమ్మా. సర్దిస్తు ఫోన్ ఎంత పెద్దమ్మా. అమ్మా లిగమ్మా, అమ్మా లిగమ్మా, అమ్మా లిగమ్మా, అమ్మా బావా. చెప్పరా బావా. మీ చెల్లి ఫోటో పెడతానని చూడరా. అవునా, పెట్టి చూస్తాను. ఓకే. ఇదేంటి? రే, నువ్వు ఇందాక ఫోటో పెట్టింది ఎవరితో తెలుసా నీకు? అదేంటరా, మీ చెల్లెని చెప్పాను కదరా. ఏ అమ్మాయి, నేను లవ్ చేసిన అమ్మాయి రా. ఒరే, నువ్వు లవ్ చేయడం ఏంట్రా? అరే, నేను లైఫ్లో కూడా అనుకోలేదు రా, అర్థం చేసుకోరా. ఒరే, ఏం అర్థం చేసుకోవాలరా? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదురా. ఒరే, ఇదేనా నువ్వు చేసే ఫ్రెండ్షిప్? నైట్ అంతా తనతో ఉన్నాను రా, తెల్లం మోసపోతాను అని కల్లో కూడా అనుకోలేదు. ఒకరిలో ఎవరితో నువ్వు ఉండడం ఏంట్రా? చీ, నేను మోసపోయాను. రే చీ. చాలా దారుణం చేశాను రా, అమ్మని చూసే మొక్కడు నాకు లేదు. ఇంకా నీకు రాను, నాకు ఇల్లు అయిపోద్దు, నేను మోసపోయాను. ఎక్కడ అమ్మ, అమ్మనే చంపేయ కదరా. రే, ఏం మాట్లాడతావు నువ్వు? అమ్మ చనిపోవడం ఏంట్రా? అమ్మ చనిపోవడం ఏంట్రా? ఒంట్లో బాగాలేదు, ట్యాబ్లెట్లు ఎట్లా నాన్న? అలాగమ్మా. సరే అమ్మా, ఇల్లు వస్తాను. ఏగా వచ్చే, ఎక్కడికి వెళ్తున్నావు? అలాగమ్మా.
చనిపోయినాడు వచ్చి ఒక్క క్షణం ఆగలేవా? మళ్ళీ రామ మన ఇద్దరం కలిపిన సంఘటన మర్చిపోయావా? నేను పోలీస్ అవుతాను రా, నేను పోలీస్ అవుతాను నీ కోసమే, నేను పోలీస్ అవుతాను రా. బావా గొంతుకు మంటగా ఉందిరా. బొండలు తీయమంటావా? ఉన్నాయా, తీసే. అయితే వీణ్ణి ఎక్కడో చూసినట్టుంది. దిగరాబండి, ఇంకెంతమంది జీవితాలు తాడతావురా? తీసుకెళ్ళరాయండి, వెల్ యాద్దవ్వా. వాడెవడో తెలుసా? అమ్మాయిలు తీసుకెళ్ళి రేపు చేసి చంపే యదవాడు. వాడికి నువ్వేమవుతావు? ఏమవ్వా, మరి వాడి బైక్ ఎందుకు ఎక్కో? లిఫ్ట్ ఎక్కాను. లిఫ్టా? బస్సులు ఆటోలు ఉండగా ఈ లిఫ్ట్లు ఏంటి? ఈ రోజుల్లో మగాన్ని నమ్మడానికి లేదమ్మా. సపోజ్ నేనైనా సరే నీ అన్న నీ నాన్న అనుకుని నువ్వు ఎక్కేస్తావు, కానీ వాడి అనుబంధాలు చూడండు. వాడి చూపే వేరే విధంగా ఉంటుంది. ఈ రోజులు మంచి కాదమ్మా, ఎవరు లిఫ్ట్లు ఎక్కద్దు. తర్వాత ఎంత బాధపడతారంటే వేరే విధంగా ఉంటుంది. దయచేసి ఇలాంటివి ఎప్పుడు ఎక్కద్దు, బాగాలేదుగా రోజులు. సరే కానీ జాగ్రత్తగా వెళ్ళు. ఒకసారి ఆగు, నిన్ను ఎక్కడో చూసినట్టుంది. నువ్వు షన్ను కదా, అర్థమైంది. నువ్వు చేసే పనికి అదే విషయంలో ఒక అబ్బాయి ఉండుంటే వాడికి ఎలా ఉంది అంటే అది నేను మాటల్లో చెప్పలేను. అసలు నువ్వేం చేసావు తెలుసా? నా లైఫ్లోకి వచ్చి నా లైఫ్ నుంచి మెయిన్ పార్ట్ని తీసుకెళ్ళిపోయావు. నా ప్రాణం, నా అమ్మ, మేమిద్దరం ఎలా ఉండేవాళ్ళమంటే తల్లి కొడుకు కాదు, బెస్ట్ ఫ్రెండ్స్. అలాంటి ఫ్రెండ్షిప్ని అమాన్తో నా దగ్గర నుంచి దూరం చేస్తాం. తను అనుకునేది నేను పోలీసుని చెయ్యాలి. నీ దయవల్ల నేను పోలీసుని అవ్వాను, పోలీసుని అవ్వాను, కానీ తనకు ఆనందం లేకుండా చేస్తావు కదా. అది గట్టిగా ప్రతిమలితే నా ప్రాణం ఎక్కువ నీకు ఇది ఎక్కువ అంటే నాకు పోలీసే కావాలని నేను పరిగెత్తుకుని వెళ్ళిపోయేవాడు. నీకు ఎలా చెప్పాలి, ఎలా చెప్పాలంటే వైట్ పేపర్ పేపర్ ఉందా? మీ పేపర్లో ఏం ఆకర్షిస్తుంది? బ్లాక్ డాట్. బ్లాక్ డాట్? ఈ బ్లాక్ డాట్ ఎవరో తెలుసా? చెప్తాను. ఈ చుట్టూరు ఉన్న వైట్ ఎవరంటే మీ అమ్మ, మా అమ్మ, స్టేట్లో ఉన్న ఆడవాళ్ళు వైట్. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా? వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే ఒక పాత స్టేజ్. మీ తర్వాత మీ అమ్మ తరాలు వాళ్ళ తరాలు దాటినప్పుడు ఒక భార్య, ఒక భర్త. భర్త వయసు సుమారు ఒక 80 ఇయర్స్, భార్యకి 18 ఇయర్స్. ఇప్పుడు ఆ భర్త చనిపోతాడు. భార్యని తను చనిపోతే తనపై పెట్టి కాల్చేసే సమాజం నుంచి ఈ సమాజానికి వచ్చింది ఇప్పటి జనరేషన్ అమ్మాయిలు. ఇప్పుడు వీళ్ళు కొంచెం కొంచెం బయటకు వచ్చి కుటుంబాన్ని పోషించి మనకంటూ ఒక పేరు నిలబెట్టుకుందాం, మనం ఏదైనా చేసి నలుగురిలో గుర్తింపు పొందుదాం, మంచితనంగా ముందుకు వెళ్దాం అనుకున్న వాళ్ళు తెలుపు కాగితంలా ఉన్నవాళ్ళు. ఈ బ్లాక్ డాట్ ఎవరనుకుంటున్నాం? ఈ సమాజం నుంచి వచ్చే వైరస్, అది మగాడు కావచ్చు, ఆడది కావచ్చు, ఎవరైనా ఈ బ్లాక్ డాట్. ఇది కొంచెం కొంచెం పెరిగి ఇది మొత్తం వాళ్ళ ఆశయాలని అన్నింటినీ సమాజ చేసేస్తుంది. ఈ బ్లాక్ డాట్లో నువ్వు ఉండాలని ఎప్పటికీ అనుకోకు. అవసరమైతే ఈ బ్లాక్ డాట్ నుంచి బయటకు వచ్చి మిగతా వాళ్ళని కూడా బయటకు వచ్చి తీసుకొచ్చి వాళ్ళ జీవితాలని హెల్ప్లెస్ చేయకుండా సపోర్ట్ చేస్తే వేరే రకంగా ఉంటుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనుకుంటావు? తెలియదా నీకు? ఆ రోజు నీ దగ్గర నుంచి నేను బయలుదేరిన రోజే
బస్ స్టాండ్లో అమ్మ చనిపోయిందని తెలిసిపోయింది. అమ్మ చనిపోయిందని తెలిసిపోతే ఇంకా నాకు ఎందుకు ఈ లైఫ్, తన లేనప్పుడు నేనేం చెయ్యాలి అని చనిపోదాం అనుకున్నా. ఆల్మోస్ట్ బస్ ముందుకు వెళ్ళిపోయాను. అప్పుడు వచ్చాడు దేవుళ్ళ. వాడిని దేవుడు అనాలో ఏమనాలో నాకు తెలీదు. వాడు వచ్చి నా జీవితం గురించి, నా లైఫ్ గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇప్పుడు వాడికి లైఫ్ లేకుండా అయిపోయింది. వాడి లైఫ్ వాడు పోగొట్టుకుని ఎదుటి వాడి లైఫ్ గురించి ఎంత బాగా చెప్పాడంటే, హ్యాట్సన్ వాడెవడో కాదు, నీ కాలేజ్ టైంలో నేను ర్యాగింగ్ చేసేయడానికి కేసు పెట్టావు కదా వాడు. రే పోతావురా రే. ఎందుకు బ్రో, అమ్మని దూరం చేసుకున్నాను, నా లైఫ్ పోగొట్టుకున్నాను. లైఫా? లైఫ్ అంటే ఏంటో తెలుసా నీకు? రిజెక్ట్ అయినా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని. లైఫ్ గురించి నాకు చెప్తున్నావా? చచ్చిపోవాలంటే నేను కూడా చనిపోవాలి తెలుసా? ఇప్పటి వరకు పెంచిందని మీ అమ్మకు అర్థం తెలుసా? ఎందుకు పెంచిందో తెలుసా? ఏదో సాధిస్తామని. అవును బ్రో పెంచింది, కానీ ఇప్పుడు తన లేదు కదా. తన లేకపోతే తన ఆశని నెరవేర్చు. నా లైఫ్ కోల్పోయాను బ్రో. అరే కోల్పోయావు, కోల్పోయావు అంటే నెక్స్ట్ ఏదో సాధిద్దామనే కదా. కనీసం మా అమ్మ ఆఖరి చూపు కూడా చూడలేకపోయింది. బాధపడకు బ్రో, కనీసం మా అమ్మ నాన్న కూడా లేరు బ్రో. నా మీద కేసు పెట్టి నా జీవితాన్ని స్పాయిల్ చేశారు. ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నా వాడి కళ్ళని ఏం చేసావు? కేసు పెట్టేసి అయిపోయింది. నువ్వు అనుకుంటావు నీ ప్రాణ రక్షణ కొరకు నేను కేసు పెట్టానండి, కానీ వాడు అలాంటి కాదు. దయచేసి నేను ఒక్కటే కోరుతున్నాను, వాడు నిలబెట్టాడు నన్ను ఈ రోజు ఎలా పోలీసుగా. మా అమ్మ ఆశ నాకు నెరవేర్చి. నిన్ను కోరేది ఒక్కటే, ఈ బ్లాక్ డాట్ నుంచి బయటకు వచ్చి వాడి లైఫ్ని నిలబెట్టు ప్లీజ్. నేను వేడుకుంటాను నువ్వు నిజంగా వాడి లైఫ్ని మళ్ళీ తిరిగి కేసు విత్ డ్రా చేసుకుని వాడికి ఇద్దామనుకుంటే దయచేసి రా, ఒక్క క్షణం ఆలోచించు, ఒక్క క్షణం. ప్రతి నెల వస్తున్నాను కదా సార్, ఈ మంత్ అవ్వకుండానే వచ్చేసారు బ్రో. ఎవరిని చూసి ఏమనుకుంటున్నారు సార్? మిమ్మల్ని ఎక్కడో చూశాను సార్ నేను. మీరు ఇంతకు ముందులో స్టేషన్కి వచ్చి సైన్ చేసి వెళ్ళాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే బ్రో. సరే బ్రో వెళ్ళా. సరే జాగ్రత్త సార్, ఎంజాయ్ యువర్ లైఫ్. జీవితంలో కొన్ని కొన్ని దూరం చేసుకుంటేనే కొన్ని కొన్ని దగ్గర అవుతాయి. మనం ఎటువైపు నుంచి స్టార్ట్ అవుతాం, కడకి ఎటువైపు వచ్చి ఆగుతాం ఎవరికీ తెలియదు. దయచేసి షార్ట్ ఫిల్మ్లో నిజాయితీ గల అమ్మాయిలకి ఉద్దేశించి అయితే ఇది కాదు. నిజాయితీ గల అమ్మాయిలు ఎప్పటికీ కూడా నమస్కారం చేసినంత, ఎందుకంటే మన సృష్టిని సృష్టించిందే వాళ్ళు కదా, దాన్ని రెస్పెక్ట్ ఇవ్వాల్సింది కూడా వాళ్ళకే.